నియోజకవర్గాల ఇన్ఛార్జ్ మార్పులపై వైసీపీ అధిష్టానం కసరత్తు తుది డెస్క్ చేరుకుంది. 29 మందితో వైసీపీ తుది జాబితా విడుదల కాబోతోంది. 2 విడతల్లో మొత్తం 38 స్థానాల్లో ఇన్ఛార్జ్లను ప్రకటించింది వైసీపీ. ఇప్పుడు మరో 29 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీల మార్పుపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ స్థానాల్లో కూడా కొత్త వారికి అవకాశం ఇవ్వబోతున్నట్టుగా తెలిసింది. ఇటు సీఎం క్యాంప్ ఆఫీస్కి వచ్చారు మంత్రి గుడివాడ అమర్నాథ్. సీఎంతో సమావేశం తర్వాత అమర్నాథ్ సీటుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రతినిధి హసీనా లైవ్ లో జాయిన్ అవుతున్నారు తాజా సమాచారంతో. హసీనా, సో మొత్తం 29 మందికి సంబంధించిన జాబితా విడుదల ఎప్పుడు జరగబోతోంది? అండ్ గుడివాడ అమర్నాథ్కి సంబంధించి క్లారిటీ ఎప్పుడు వస్తుంది? ఈరోజు రాత్రి 8 గంటలకు జాబితాని విడుదల చేయనున్నారు. 29 మందితో ఉన్న ఈ జాబితాను పార్టీకి సంబంధించిన పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ కూడా వచ్చి ఈ జాబితాని విడుదల చేయనున్నారు. పూర్తి స్థాయిలో లిస్ట్ అయితే రెడీ అయిపోయిందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే గత 3 రోజులుగా కసరత్తు చాలా పెద్ద ఎత్తున జరిగిందని చెప్పొచ్చు. పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరెవరికైతే సీట్లు లేవు అని భావించారో, లేకపోతే ఎవరికైతే మార్పులు ఉన్నాయో, వాళ్ళందరూ కూడా క్యూ కట్టారు సీఎం క్యాంప్ కార్యాలయానికి. ఈరోజు కూడా చాలామంది పెద్ద ఎత్తున వచ్చారు. ఇప్పుడు ఉత్తరాంధ్రకు సంబంధించిన నేతలు కూడా వచ్చారు. అలాగే గుడివాడ అమర్నాథ్ కూడా రావడం జరిగింది. గుడివాడ అమర్నాథ్ని కూడా ఎక్కడి నుంచి పోటీ చేయించాలి అనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. ఓవరాల్గా ఇదంతా కూడా ఒక తుది దశకు వచ్చేసింది కాబట్టి ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దాని గురించి అయితే ఈరోజు సాయంత్రం 8 గంటల ప్రాంతంలో లిస్టును అయితే విడుదల చేయనున్నారు. అయితే ఇది ఫైనల్ లిస్ట్ అని మనం చెప్పచ్చు. అయితే మిగతా ఒక 4-5 పెండింగ్లో ఉండొచ్చు. అవి మళ్ళీ తిరిగి పండగ తర్వాత పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అది ఇంకా చాలా వరకు ఫైనల్ కావాల్సి ఉంది. ఈ ఇప్పుడు ఇవ్వబోతున్న లిస్టులో మనం పూర్తిగా మనం చూసుకుంటే మార్పులు చేర్పుల్లో ఎంపీ స్థానాల్లోనే ఎక్కువ శాతం మార్పులు చేర్పులు ఉన్నాయి. అలాగే 10 నుంచి 15 వరకు చెప్తున్నారు. అయితే ఈ లిస్టులో కేసినేని నాని పేరు ఉండే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. కేసినేని నాని పేరు కూడా ఉండబోతుంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా పార్టీ పెద్దలతో మాట్లాడినప్పుడు చెప్పింది, విజయవాడ ఎంపీగా కేసినేని నానిని బరిలోకి దించుతున్నారని చెప్పి కూడా మనకి సమాచారం ఇచ్చారు. అయితే పార్టీలో ఇంకా ఆయన అధికారికంగా చేరలేదు. ఈరోజు టీడీపీకి ఫస్ట్ రాజీనామా చేసి ఫ్యాక్స్ ద్వారా లెటర్ పంపించిన తర్వాత వచ్చి అధికారికంగా పార్టీలో చేరుతానని చెప్పారు. ఆ తర్వాత తన గేమ్ని స్టార్ట్ చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు విజయవాడ ఎంపీగా అయితే ఆయనకి హామీ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. అలాగే ఆయన జగన్తో కలిసి ప్రయాణం చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్టు ఆయన ఆల్రెడీ ప్రకటించారు. సో విజయవాడ ఎంపీగా అంటే ముందు బీసీ అనుకున్నారు, బీసీని ఎవరినైనా పోటీలో దింపాలి అని భావించినప్పటికీ అయితే అనూహ్యంగా జరిగిన పరిణామాలు గత 3-4 రోజులుగా మనం చూసాం. కేసినేని నాని పార్టీకి రాజీనామా చేయడం, టీడీపీకి, ఆ తర్వాత వాళ్ళ కూతురు కూడా రాజీనామా చేయడం, ఆ తర్వాత పార్టీకి ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా కేసినేని నానిని ఎంపీగా పోటీలో దింపాలని చెప్పి కూడా వాళ్ళు సజెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కూడా కేసినేని నానితో కలిశారు ఈరోజు. అయితే ఖచ్చితంగా కేసినేని నాని పోటీ చేయబోతారు. మరి కాసేపట్లో అంటే 8 గంటల ప్రాంతంలో ఫైనల్ లిస్ట్ రాబోతుంది. ఇందులో పూర్తిగా ఎంపీకి సంబంధించిన స్థానాల్లో అందరినీ కూడా ఎవరెవరిని కొత్త వాళ్ళు నియమించారు వాళ్ళందరి పేర్లు కూడా వెలువడతాయి.